ఆంధ్రప్రదేశ్ అవతరణలో ఎనలేని కృషి చేసిన పొట్టి శ్రీరాములు త్యాగాలను మనం ఒకసారి గుర్తు చేసుకోవాలన్నారు. ఆయన అమరుడని, ప్రజల గుండెల్లో ఆయన స్థానం ప్రత్యేకమైనదని ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆముదాలవలస బజార్లో ఉన్న పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎందరో మహానుభావులు దేశం కోసం ప్రాణత్యాగం చేశారని, స్వతంత్రం వచ్చిన తర్వాత తెలుగు మాట్లాడేవారికి ఒక రాష్ట్రం కావాలని, 56 రోజులు అమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేశారని, ఆయన త్యాగానికి ప్రతిఫలమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బొడ్డేపల్లి రమేష్ కుమార్, అల్లంశెట్టి ఉమామహేశ్వరరావు, జేజే మోహనరావు, బోరా చిన్నం నాయుడు, దుంపల శ్యామలరావు, కుసుమంచి శ్యామ్ ప్రసాదరావు, సిల్లా మల్లి, పోదినపు తిరుపతిరావు, సాధు కామేశ్వరరావు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత మా రాష్ట్రం మాకు కావాలి, మేము మద్రాసి వాళ్ళం కాదు, మేము తెలుగు మాట్లాడే వాళ్ళందరికీ తెలుగు రాష్ట్రం కావాలి. ఎవరి భాష మాట్లాడే వాళ్ళ రాష్ట్రాలు ఉన్నాయి, మాకెందుకు ఇవ్వదు, మమ్మల్ని మద్రాసి వాళ్ళుగా ఎందుకు చూస్తారు అని చెప్పి గాంధీ గారికి అందరికీ ఆయన రిక్వెస్ట్ చేశాడు. అప్పుడే జవహర్లాల్ నెహ్రూ తొలి ప్రధానమంత్రికి ఆయన కాదంటే వెంటనే ఆయన ఆమర నిరాహార దీక్ష పొందుతున్నారు. 56 రోజులు మంచి నీరు కూడా తీసుకోకుండా తెలుగు మాట్లాడే వాళ్ళంతా తెలుగు రాష్ట్రం కావాలి. ఆయన కూర్చొని ఆయన త్యాగ ఫలితమే ఈనాడు ఆయన మరణించిన తరువాత ప్రభుత్వం ప్రకటించింది. అంటే ఎలా ఉంటాయో ప్రభుత్వంలో కదలికలు. పొట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణే మనకు ఉదాహరణ. కాబట్టి ఈరోజు ఈ తెలుగు మాట్లాడే వాళ్ళందరికీ కూడా తెలుగు భాషా సంయుక్త రాష్ట్రాల్లో తెలుగు మాట్లాడే తెలుగు రాష్ట్రంగా ఏర్పాటు జరిగింది. అది 1వ తేదీ నాడు ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవంగా మనం ప్రకటించుకున్నాం. ఆ కార్యక్రమం చేస్తూనే ఉన్నాం. అయితే మరలా తెలుగు రాష్ట్రం అన్నటువంటిది దురదృష్టవశాత్తు జరిగి మరో ఏర్పాటు మాత వ్యక్తుల ద్వారా ఈనాడు రాష్ట్రం ముందుగా వచ్చింది. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్ జరిగాయి. 2 తెలుగు స్టేట్స్, తెలుగు స్పీకింగ్ స్టేట్స్ ఇక్కడ ఉన్నాయి. ఈరోజు 2 రాష్ట్రాలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, 2 రాష్ట్రాలు తెలుగు మాట్లాడే వాళ్ళు ఉన్నారంటే దానికి పొట్టి శ్రీరాములు, అమరజీవి పొట్టి శ్రీరాములు గారి ఆన తరఫున ఆత్మార్థమైన నాడు 2 రాష్ట్రాలు చేసిన త్యాగానికి తెలుగు మాట్లాడే రాష్ట్రాలు కాదు మరి. అయితే దీన్ని సమగ్రమైనటువంటి అభివృద్ధి, జాతి సర్వతోముఖాభివృద్ధి, ప్రాంతీయ అసమానతలు వైదొలగాలని, ఇవన్నీ మనం పేదరికం పోవాలని, నిరుద్యోగం పోవాలని, వలసలు పోవాలని, ఇవన్నీ కూడా నిరుపేదతరం పోవాలని అన్నటువంటి ఆలోచనతో మనకి విభజన జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరలా ఇవాళ రాజధాని పోరాటం అంటుంది. కాబట్టి ఇలాంటి అసమగ్రతలు, వెనుకబాటుతనం పోవాలి. వెనుకబాటుతనంతో మరో వేర్పాటువాదం రాకూడదని, వేర్పాటువాద శక్తులు ఉద్భవించకూడదని చెప్పి ఏనాడైతే ముఖ్యమంత్రి గారు ఆలోచించారో వెంటనే 3 రాజధానులుగా, న్యాయ రాజధాని, శాసన రాజధాని, పాలనా రాజధానిగా 3 రాజధానులుగా ఇక్కడ 3 ప్రాంతాలు ఇవాళ మనం ఇవ్వడం జరిగింది. అంటే ఈక్వల్ జస్టిస్, సమగ్ర అభివృద్ధి, అసమానతలు తొలగాలి. అసమగ్రమైనటువంటి అభివృద్ధి ఎక్కడా కేంద్రీకృతం కాకూడదు. సంపదల కేంద్రీకృతం కాకూడదు, పాలన కేంద్రీకృతం కాకూడదు, అందరికీ సర్వులకి అందుబాటులో ఉండాలన్ని వ్యవస్థ అన్నటువంటి దృక్పథంతో ఈనాడు వారు తీసుకున్నటువంటి నిర్ణయం ఎంతో హర్షించదగినటువంటి. నిజంగా పొట్టి శ్రీరాములు గారు కన్నటువంటి కళలు, ఆ డ్రీమ్స్ని ఇవాళ ఈ సీఎం గారు ట్రాన్స్లేట్ ఇంజనీర్,
కాబట్టి రేపు దీని మీద మనం ఇక్కడ